హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ 18:6 అయితే వచ్చేసాను. మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఎంటీ స్టమక్ తోటి వెయిట్ అయితే చెక్ చేసుకుని నోట్ చేసుకున్నాను. దాని తర్వాత నేనైతే 1 లీటర్ వార్మ్ వాటర్ అయితే తీసుకున్నాను. మీరు కనుక ఇప్పుడే డైటింగ్ స్టార్ట్ చేస్తే కనుక, కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే ఈ వీడియోలు తప్పకుండా ఉపయోగపడతాయి. నేనైతే చాలా రోజులు అయింది కాబట్టి స్టార్ట్ చేసి కొంచెం స్టక్ అయింది నా వెయిట్ వచ్చేసి మధ్యలో. సో మళ్ళీ మూవ్ అవ్వాలి. వాటర్ తీసుకున్న 1 అవర్ తర్వాత నేనైతే డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. తర్వాత జింజర్ పౌడర్, తర్వాత సిన్నమిన్ గ్లో పౌడర్స్ తోటి నేను డీటాక్స్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత నేను ఫాస్టింగ్ వచ్చేసి, అంటే ఫాస్టింగ్ అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈటింగ్ విండి స్టార్ట్ అయ్యే లోపు బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, వైట్ టీ, వాటర్ అలా తీసుకుంటాను అనమాట. 0 క్యాలరీస్, 0 షుగర్ తీసుకుంటాను. అలాగే డే మొత్తం మీద నేను 3 లీటర్స్ వరకు వాటర్ అయితే తీసుకుంటాను. మీరు కనుక ఈ వీడియో ఫాలో అయితే ఒకసారి గూగుల్లో మీ వెయిట్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు వాటర్ అయితే తీసుకోండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓమాట్ 30 డేస్ చేసిన డైట్ ప్లాన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి, మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. అలాగే నేను ఫాస్టింగ్ వచ్చేసి నేను నట్స్తో బ్రేక్ చేస్తాను. ఇదర్ క్యాషియో నట్స్ అవ్వచ్చు, వాల్నట్స్ అవ్వచ్చు, బాదాం అవ్వచ్చు, నట్స్ తోటి బ్రేక్ చేస్తాను. నానబెట్టుకున్న నట్స్ అయితే మరీ మంచిది. ముందు రోజు నేనైతే మామూలుగా తీసుకుంటున్నాను. నట్స్ అనేది ఏ రకంగానే తీసుకోవచ్చు, కానీ నానబెట్టిన చాలా మంచిదంట. కానీ నాకు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను నేను, సో దట్ నేను అలా వాడేసుకుంటూ ఉంటాను. తర్వాత నేను మజ్జిగతో కలిపిన, బటర్ మిల్క్తో కలిపిన కుకుంబర్ తోటి కుకుంబర్ని గ్రైండ్ చేసి ఒక మిక్స్ స్మూత్ టైప్లో తీసుకున్నాను. ఈరోజైతే బాగానే ఉంటుంది టేస్ట్ కూడా. పీల్ చేయకుండానే తీసుకున్నాను కుకుంబర్ని. దాని తర్వాత కోకోనట్ క్యాబేజ్ కర్రీ చేసుకున్నాను పీస్ తోటి. అది లైట్గా అంటే జస్ట్ 2-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ తోటి ఈ కర్రీ అయితే తిన్నాను. అయితే ఈరోజు వచ్చేసి మేము ఈవినింగ్ డిన్నర్కి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో నేను బయట మీల్ చేశాను ఈరోజు, కాకపోతే ఎవరి ఎక్కువేం కాదు. అది కూడా అంతే, ఒక 10 స్పూన్స్ వరకు రైస్ తీసుకున్నాను, కొంచెం కర్రీ తీసుకున్నాను, కొంచెం సలాడ్ తీసుకున్నాను, అంతే. అది వీడియో తీయడం కుదరలేదు నాకు, సో అదొట్ అందుకే నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట ఏం తిన్నాను ఏంటి అనేది. బట్ ఈవినింగ్ 6 లోపు అయితే తినలేకపోయాను. 7:30 అలా 7:45 అయితే అయిపోయింది నా మీల్ వచ్చేసి ఈరోజు. మామూలుగా అయితే నేను 12 o'clock నా ఈటింగ్ విండో స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 కల్లా అయిపోతుంది అనమాట. సో బయటకు వెళ్ళిన తర్వాత ఇవాళ కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను, జనరల్గా తీసుకోను. సో ఈరోజు కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను అనమాట. సో అలా ఈవేళ ఫన్ డే అయిపోయింది, బయట పిల్లలతో కలిసి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో అలాగా ఈరోజు అయితే చీట్ డే కింద అయ్యింది, కొంచెం లేట్ అయ్యింది అంతే. మీల్ వచ్చేసి తక్కువ తీసుకున్నప్పటికీ చీట్ డే అయిపోయింది అనమాట. సో రేపు వచ్చేసి నేను ఏం తిన్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే తప్పకుండా నేను ఇచ్చే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.